ఆకాశ నిర్వహణ పని నియోజకవర్గంలో అద్దకి నియోజకవర్గం ఒక ప్రత్యేకమైన నియోజకవర్గం. దాని మీద ఎక్కువ చర్చ నడుస్తా ఉంది ఈ ఈసారి. ఎందుకంటే 4 సార్లు మహామహుల్ని ఓడించి ఎన్నికల్లో నిలబడుతున్న గొట్టిపాటి రవికుమారు, అట్లానే 5 సంవత్సరాల నుంచి గరటయ్య గారు, సీనియర్ లీడర్ ఆయన కూడా. గరటయ్య గారు ఇంతకుముందు 4 సార్లు ఆయన ఎమ్మెల్యేగా చేశాడు, తర్వాత సీనియర్ లీడర్ బలరాం వాళ్ళంతా ఈక్వల్. ఆయన 5 సంవత్సరాలు కష్టపడ్డాడు, ఆయన ఆయన కొడుకు. లాస్ట్లో ఆయన కాకుండా పక్కన పెట్టేసి వేరే ఎక్కడో వేరే జిల్లాల నుంచి, గుంటూరు జిల్లా నుంచి తీసుకొచ్చి ఒక క్యాండిడేట్ పెట్టారు. వీటన్నిటి మూలంగా ఏమైందంటే, గొట్టిపాటి రవి అంటే ఆయన ప్రతి నియోజకవర్గం అంతా బ్రహ్మాండంగా దాదాపు ప్రతి గ్రామానికి ఒక కొన్ని 100 సార్లు తిరిగి ఉంటాడండి. ఏ ఫంక్షన్ కానీ ఏ ఇంట్లో బాగలేకపోయినా కానీ చుట్టానికి వస్తాడు. ప్రతి పెళ్లికి, ప్రతి శుభకార్య అశుభకార్యాలు తిరుగుతూ ప్రజల్లో తిరుగుతూ ఉన్నాడు. ఈ 5 సంవత్సరాల్లో ఆయన వ్యాపారాన్ని మొత్తం, సంపాదన వ్యాపారాన్ని మొత్తాన్ని దెబ్బకొట్టేశారు. ఆయన ఎంతో ఇబ్బందులు పడ్డాడు, కానీ ఎన్ని ఇబ్బందులు పడ్డా చేసిన వ్యాపారాలు ఆపేశాడు. కానీ అంత వ్యాపారాలు దెబ్బకొట్టినా కూడా దాదాపు చాలా మంది మిగతా చోట్ల గ్రానైట్ వ్యాపారస్తులు అంతా కూడా కాంప్రమైజ్ అయ్యారు. మధ్య కొంతమంది పార్టీలో చేరారు, భయపడి చేరారు. వాళ్ళకి ఇష్టమే కాదు, భయపడి చేరు. కొంతమంది ఉన్నారు, కొంతమంది న్యూట్రల్ అయిపోయారు. మళ్ళీ ఎలక్షన్ వచ్చేసరికి మళ్ళీ మాకు తెలుగుదేశం టికెట్ కావాలని అడుగుతున్నారు. ఇటువంటివి ఉన్నారు, కానీ గొట్టిపాటి రవి తొణకకుండా వెసకకుండా అదే రకంగా ఉంటూ ఆ పార్టీలో ఉండటంతో ప్రజలంతా అనుకునేది ఏంటంటే, ఈయన ఇంత ఇబ్బందులు పెట్టారు పార్టీకి, చాలా ఇంత సర్వీస్ చేస్తాడు, ఇంత ఇబ్బందులు పెట్టినా కూడా వ్యాపారం కూడా కాదనుకుని కూడా ఇంత నిలబడ్డాడు కాబట్టి చాలా సానుభూతి వ్యక్తమవుతా ఉందండి ప్రజల్లో. అలాగే ఈ గరటయ్య గారి అబ్బాయి కూడా అలాగే తిరిగాడు. ఆ అబ్బాయి కనుక ఇచ్చినట్టయితే తెలియదు, కానీ మొత్తాన్ని బాగా పోటా పడి ఉండేది. ఇప్పుడు సడన్ గా చివరిలో అంత గట్టిగా పనిచేసే ఒక అభ్యర్థి మీద కొత్తగా వేరే జిల్లా నుంచి ఒక అభ్యర్థిని పెడితే నాన్లోకల్ని అది జీర్ణించుకోలేకపోతున్నారు ప్రజలు. ఎట్లాగంటే కాన్స్టెన్సీ ప్రకాశం జిల్లాలో ప్రత్యేక ఫ్యాక్టర్ ఏంటంటే, ప్రకాశం జిల్లా ఆ అద్దై కాన్స్టెన్సీ మొత్తం వ్యవసాయం ఆధారపడే అంత వ్యవసాయదారులే, చాలా పెద్ద కాన్స్టెన్సీ. ఎట్లా అంటే మీకు 400-300 ఓట్లు ఉన్న గ్రామం దగ్గర నుంచి మ్యాక్సిమం 5,000-6,000 ఓట్లు ఉన్న గ్రామాలు తప్పితే అంతకంటే పెద్ద గ్రామాలు లేవు, చాలా చిన్న గ్రామాలు అనమాట. అంత భౌగోళికంగా చాలా పెద్ద కాన్స్టెన్సీ. ఈ 5 సంవత్సరాల్లో మరి దారుణమైన పరిస్థితి నెలకొందండి. నీళ్లు లేవు, వ్యవసాయం చేసేవాళ్ళు లేరు, మొత్తం వెళ్ళిపోతున్నారు. ఏదో కొంత గూడంలో 4-5 మంది ఉద్యోగాలు చేసిన సాఫ్ట్వేర్ రంగంలో వచ్చి బయటకు వెళ్ళడం తప్పితే చాలా ఆర్థిక బాధలు ఫేస్ చేస్తుంది తెలంగాణ. దీన్ని చెయ్యాలి అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు లాస్ట్లో నకిరెక్కల్లో ఆ ఏరియాలో ఈ నదుల అనుసంధానం పెట్టి అక్కడ ఒక ప్రాజెక్టు శంకుస్థాపన చేశాడు. దాన్ని బాగా ఎదురు చూశారు. ప్రకాశం జిల్లా చేసింది, గుంటూరు జిల్లాలో అయినా కూడా ప్రకాశం జిల్లా రైతులకు చాలా ఉపయోగపడే ప్రాజెక్టు అది. అది వచ్చేస్తే అందరూ ఎదురు చూశారు, అది వచ్చేస్తే బ్రహ్మాండంగా ఉంటుంది. కానీ చివరికి గవర్నమెంట్ ఏమో పోయింది, కొత్తవరం వచ్చింది, ఇక మొత్తం డిస్ట్రక్షన్ జరిగిపోయింది. పాండ్య హనుమరెడ్డి ఉన్నాడు, అసలు ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలియదు. ఆయన అంటే అక్కడక్కడ అనుకునేది ఏంటంటే, ఈయన వైవి సుబ్బారెడ్డి బలవంతం తీసుకొచ్చి పెట్టాడని చెప్పి అనుకుంటారు. మరి అంత బలవంతాన్ని తీసుకొచ్చి పెట్టకపోతే లోకల్ క్యాండిడేట్లు ఎవరు లేరా? లోకల్ క్యాండిడేట్ వైవి సుబ్బారు నిలబడొచ్చుగా, వాళ్ళ కొడుకు నిలబడొచ్చుగా, వాళ్ళు సర్వీస్ చేయొచ్చు. ఎందుకంటే ఆ మెదడు కాన్ఫిడెన్స్ వాళ్ళే కదా, వాళ్ళు కాదు. మిగతా వాళ్ళు ఎవరు దొరక్క ఏదో అతను తీసుకొచ్చి అడ్డం పెట్టినట్టుగా ఉంది. కానీ అతను పైగా నిలబట్టం లేదు, ఎక్కడ కూడా ఎవరిని సరిగా కవలేకపోతున్నాడు. ఇంతవరకు ఆయన 20% ఆఫ్ ది విలేజెస్ కూడా కవర్ చేయలేదండి. అక్కడక్కడ వచ్చిపోతున్నాడు తప్పితే, ఎక్కడ వచ్చేసి ఆ ఊళ్ళో ఒకరితో నాయకు కలిసిపోతున్నాడు తప్పితే జనంలోకి వెళ్ళలేకపోతున్నాడు. ఎందుకంటే ఎవరు పనిచేస్తూ లేరు అక్కడ ఆయనకి. 5 సంవత్సరాలు కూడా పనిచేసిన నాయకులు కూడా పార్టీ మారి వాళ్ళు బాధతో టికెట్ ఎవరైతే వచ్చే వాళ్ళు తెలుగుదేశంకి వచ్చేసరికి ఆయనకి పక్కన సీనియర్ లీడర్స్ ఎవరు లేరు. కానీ ఆయన సరిగ్గా తిరగలేకపోతున్నాడు. ఏ ఊరు ఏంటో తెలియదు ప్రజలు. నాయకులతో కూడా ఆయన సంబంధాలు లేవు కదా. నిన్న మాట వచ్చింది ఆయన క్యాండిడేట్ కాబట్టి,
ఏ ఊరు ఎలా ఉంటుంది, ఏమేమి ఎలా ఉంటాడు తెలియదు. గరటే గారు లాంటి సీనియర్స్ అన్న వాళ్ళన్నా సపోర్ట్ చేసి ఉంటే సీనియర్ పనిచేసిన వాళ్ళు వేరుగా ఉండేది. వాళ్ళు ఎవరు లేకపోవడంతో ఆయన ఏం ఒక రకం చెప్పాలంటే కన్ఫ్యూషన్ తో ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఆయన చూస్తుంటే ఆయన కూడా అర్థం కావట్లేదు. అంటే వార్తలు అంటే ఆయన ఒక్కోసారి ఖండిస్తున్నాడు, మళ్ళీ నేను ఎక్కడ పోవట్లేదు ఉంటానంటున్నాడు. తప్పితే కొన్నాళ్ళు ఆన్లో కొన్నాళ్ళు ఆఫ్లో ఉన్నట్టుగా అనుకుంటున్నారు ప్రజలంతా. పూర్తిగా ఎక్కడ తిరగట్లేదు. మీరు చూడండి, ఈవెన్ సోషల్ మీడియాలో చూసినా కూడా ఆయన పక్కన 5-6 మనుషులు తప్ప ఎక్కువ మంది కనపట్టలా. వేరే రవి తిరిగే కాన్స్టిట్యున్సీలో రవి సైకిల్లో తిరుగుతున్నారు, ప్రమాదం పడుతున్నారు జనం అంతా. అటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఆ నియోజకవర్గం ప్రజలంతా రవి పక్కనే ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంది. మీకు గెలుపు కంటే కూడా అసలు చాలా ఎక్కువ ఇన్నాళ్ళు 4 సార్లు గెలిచినా కూడా ఇంత మెజార్టీ రాదేమో అనిపిస్తుంది. ఈసారి వచ్చేంత మెజార్టీ అటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. ప్రజలంతా ఆయన్నే కోరుకుంటున్నారు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ అన్ని వర్గాలు, పార్టీల్లో కూడా. ఈవెన్ వైసీపీలో కూడా అనుకునేది ఏంటంటే ఎక్కడెక్కడ వచ్చిపెట్ట రేపు అక్కడంతా గ్రామీణ వాతావరణం, మధ్యతరగతి పేద వర్గాలు ఉన్నాయండి. వాళ్ళకి ఏ సమస్య వచ్చినా ఎమ్మెల్యే వచ్చి కనపడి ఎమ్మెల్యే వచ్చి సాల్వ్ చేసినట్టుగా ఉండాలి. ఈయన ఎక్కడో కూర్చుంటాడు, ఏదో చెప్తారు, నేను ఇక్కడే ఇల్లు కట్టుకుంటుంటా అని చెప్పి ఎందుకుంటారండి. ఆయనకి ఎక్కడో బెంగళూరులో హైదరాబాద్ వ్యాపారాలు ఉన్నాయి, ఆయనకి అక్కడ ఇక్కడెక్కడ గుంటూరులో వ్యాపారాలు ఉన్నాయి, ఎందుకుంటారు వాళ్ళు? అదే కుదరదు. ఎప్పుడు కూడా స్థానికంగా ఉండే నాయకులే కరెక్ట్ అండి. అందుకని ఈ అన్ని ఫ్యాక్టర్స్ అనుకూలించినట్టుగా ఉన్నాయి కొట్టుపెట్టడానికి.